నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస ప్రక్రియ హైకోర్టు స్టేతో నిలిచిపోయింది. మున్సిపల్ యాక్ట్ రూల్స్ కు విరుద్దంగా అవిశ్వాస నోటీసు ఉందని హైకోర్టు స్టే విధించింది. 6 నెలల క్రితం అభివృద్ది కుంటుపడిందని బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానంతో రాజకీయాలు హీటెక్కాయి. మున్సిపాలిటీ మొత్తం కౌన్సిలర్లలో 9 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్లే అవిశ్వాసం ప్రవేశపెట్టారు. మున్సిపల్ పరిధిలో మొత్తం 12 వార్డులున్నాయి. ఒక కౌన్సిలర్ సస్పెన్షన్ లో ఉండగా చైర్మన్, వైస్ చైర్మన్ మినహా 9 మంది మున్సిపల్ పాలకవర్గం సభ్యులు అవిశ్వాస తీర్మానంకు మద్దతు పలికారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డికి నోటీసు పత్రాలు అందజేశారు. అవిశ్వాసాలపై హైకోర్టులో స్టే ఉండడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. గత డిసెంబర్లో అవిశ్వాస నోటీసులపై స్టే ఎత్తివేసింది హైకోర్టు. దీంతో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఈ నెల 5న అవిశ్వాస తీర్మానంపై మీటింగ్ ఏర్పాటు చేశారు. అనూహ్యంగా చైర్మన్ అవిశ్వాస నోటీసు 2019 మున్సిపల్ యాక్ట్ కు విరుద్ధంగా ఉందని హైకోర్టును ఆశ్రయించారు. 2019 మున్సిపల్ యాక్ట్ లోని 37 సెక్షన్, 299 సెక్షన్, GO 835 లోని రూల్స్ అతిక్రమించారని బాధిత చైర్మన్ పేర్కొన్నారు. దీంతో అవిశ్వాస ప్రక్రియను తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ కౌన్సిలర్లు 9 మంది మున్సిపల్ మీటింగ్ కు హాజరయ్యారు. కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్మల్ ఆర్డీఓ రత్నకళ్యాణి హైకోర్టు ఆదేశాలతో అవిశ్వాస ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. హైకోర్టు ప్రస్తుతానికి స్టే ఆర్డర్ను, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రస్తుతానికి ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ నిలుపుదల చేస్తున్నట్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ అవినీతికి సంబంధించిన ఇష్యూలపైన హైకోర్టులు పెద్దగా వాటిని తీసుకోవు. ఓన్లీ ఇక్కడ చట్టం ఏదైతే ఉందో చట్టంలో ఉన్న సెక్షన్స్ రూల్స్ వాటి ఆధారంగా వెళ్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఈ సెక్షన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో కాలేదు కాబట్టి దాన్నే ప్రధానంగా తీసుకొని హైకోర్టు ఆర్డర్. అవిశ్వాసం మీద స్టే వచ్చిందండి ఆనబుల్ హైకోర్టు, దాని మూలాన జరగలేదు, ఇంకా కోర్టులో చూస్తామండి. అవిశ్వాస ప్రక్రియ నిలిపివేయడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ ప్రభుత్వ నిధుల్లో అవకతవకలకు పాల్పడ్డారన్నారు. అవినీతికి పత్తున్నాడు, వాళ్ళ గుత్తదారులు వాళ్ళు సబ్ కాంట్రాక్టర్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని బయట తెలియాలి కాబట్టి ఉద్దేశంతోనే ఖచ్చితంగా అవినీతి అంతం చేయాలని ఉద్దేశంతోనే పాటలు ఖచ్చితంగా అంతరం అవిశ్వాసం పెట్టడం జరిగింది. ప్రజా కోర్టును గౌరవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు కోర్టుకు వెళ్ళేసి ఏది ఏ విధంగా మాకు స్టే ఇచ్చిండ్రో దాన్ని స్టే వేకెంట్ చేసే విధంగా దానికి సంబంధించిన అన్ని ప్రూఫ్లు పెట్టి మేము స్టే వేకెంట్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ అవకాశం వెళ్తాం. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్. అది ఎంత అవాస్తవం, ఇలాంటిది లేదు. దానికి అవినీతికి పాల్పడడానికంటే ఇది ఏమి అంటే చెక్కులు రాసుకుని డబ్బులు రేపడానికి చైర్మన్కి ఏం పదవి ఉండదు, ఏం పవర్ ఉండదు. ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా గౌరవ కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని దానికి ఒక ఆడిటర్ ఉంటాడు, అకౌంటెంట్ ఉంటాడు, ఏదున్నా కమిషనర్ అజ్ ఎ కమిషనర్ సంతకం పెడితేనే ఒక రూపాయి పాస్ అవుతుంది. అందులో అవినీతి జరిగింది అనడానికి ఆస్కారమే లేదు. ఎంతో ఉత్కంఠకు దారి తీసిన ఖానాపూర్ నో కాన్ఫిడెన్స్ ప్రక్రియ హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఆగక తప్పదు.